Hi friends, welcome to Atta, Kodalla, Vantillu. Iroj malli manam chestunna vanta berakai tokku fry chupistanu. Idi nutrition values ekkuva untayi. Deeniki kavalsina padarthamulu berakai tokku. Manam berakai koora vandukuneteppudu tokku teesi padestam kada. ఆ తొక్కుని మనం ముందే బీరకాయ కడిగేటప్పుడే నీట్గా కడుక్కుంటే అది తర్వాత గీసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కల్లాగా ఇలా గుండగా కట్ చేసుకోవాలి. ఇది చాలా న్యూట్రిషన్ ఉంటుంది. బీరకాయ తొక్కు, ధనియాలు, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు, కరివేపాకు, కొంచెం ఆయిల్, ఎక్కువ అక్కర్లేదు, 2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ అక్కర్లేదు. బాగా ఫ్రై చేయాలి. ఇవి కావలసిన పదార్థములు. ఇప్పుడు తయారు చేసి చూద్దాం. పొయ్యి వెలిగించుకొని నాన్ స్టిక్ అంటే మామూలు కళాయి పెడితే దీంట్లో బాగా ఏగుతుంది. ఇది కొంచెం బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ముందు 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ అవసరం ఉండదు దీనికి ఆయిల్. కలర్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 2 టీ స్పూన్ ధనియాలు వేసుకోండి. ధనియాలు, జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకోవాలి దీంట్లో. ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర ఇవి ఫ్రై అవ్వాలి. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు ఇవి కొంచెం కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇవి వేగుతూ ఉంటాయి. కొంచెం వేగిన తర్వాత కొంచెం స్మెల్ వస్తుంది మనకి, ఏగేయని తెలుస్తుంది, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఈ బీరకాయ తొక్కు చెప్పాను కదా, బాగా కడుక్కొని నీట్గా ఇలా గుండగా కట్ చేసుకోవాలి. కత్తితో కానీ కత్తితో దేనితో కట్ చేసుకున్నా బాగానే ఉంటుంది. కట్ చేసుకొని ఇది దీంట్లో వేయించాలి. ఈ పొట్టులో చాలా పోషక పదార్థాలు ఉంటాయి, ఎంతో విలువైన ఉంటాయి. మనం ఇవి ఎప్పుడు బీరకాయ కూర వండేటప్పుడు బయట పడేస్తాం, కానీ మనం ఇలా చేయడం వల్ల ఇది చాలా వెరైటీ వంట. ఎక్కడ మనం చూసి ఉండరు మీరు, ఎందుకంటే ఎవరు వండరు కూడా. అది ఇలాగ ఫ్రై చేస్తున్నాం కదమ్మా. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసేసుకోవచ్చు. అలాగైతే బాగా వేగుతుంది వేగమే. మనం కొంచెం మీడియంలో పెట్టి వేయించుకోవచ్చు. ఇవి బాగా సిమ్లో పెట్టి వేయించగల కాకరలు ఆడినట్టు వేగాలి కాబట్టి సాల్ట్ వేసాను. తర్వాత పసుపు కూడా, హెల్త్కి మంచిది కాబట్టి పసుపు. ఇందులో బీరకాయ తొక్కులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది అందరి దృష్టిలో ఏంటి, బయట పడేసింది అనుకుంటాం. దీన్ని మనం ఎలా చేసుకొని వండుకుంటే ఈ పీచు పదార్థం వల్ల పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు మలబద్ధకం వస్తుంది. ఆ మలబద్ధకం నుండి మనకి విముక్తి కలుగుతుంది. ఇది ఇలాగ వారానికి 2-3 సార్లు అయినా మనం బీరకాయ వండేటప్పుడైనా కనీసం అప్పుడు ఆ తొక్కని ఇలాగ ఈ రూపాయని ఇలా వేయించుకోవాలి. వీటికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. చాలా తక్కువ ధనియాలు, జీలకర్ర ఉంటే చాలు. కొంచెం కారం, పసుపు, ఉప్పు అంతే, ఇంకేం లేదు. ఆయిల్ కూడా చాలా తక్కువ, ఆయిల్ కూడా ఉండదు. ఇలా ఫ్రై చేసుకొని వేయించుకుంటే ఇది చాలా వెరైటీగా ఉంది అని మీకే తెలుస్తుంది. ఇది వెరైటీ కదా, ఎవరు అసలు ఎవరు వండరు కదా. ఇది బయట పడేసే వస్తువు కిందే చూస్తారు, కానీ ఇది చాలా న్యూట్రిషన్ ఉన్న బీరకాయ తొక్కు. ఈ తొక్కుని ఇలా తినడం వల్ల మనకి అదే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం తినేవన్నీ ఫాస్ట్ ఫుడ్లే కదా, ఎక్కడ పీచు పదార్థాలు ఉండట్లేదు. కార్బోహైడ్రేట్స్, ఈ ఫ్యాట్ అవే ఉంటున్నాయి. ఇందులో వాటర్ ఉంటుంది. అన్ని విధాలు కూడా ఇది చాలా న్యూట్రిషన్ గల వాల్యూస్ ఉంటాయి.
ఇది మనము పప్పు అవి వండుకునేటప్పుడు సైడ్ డిష్ కింద వండుకోవచ్చు. బీరకాయ కూర వండుకున్నప్పుడే వండుకోవాలని లేదు కదా, ఆ తొక్క తీసి మనం తొక్క తీసాక ఓ రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తొక్క మనకి టైం ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకొని ఇలా వేయించుకోవడమే, ఇంకేం లేదు. ఒక 5-10 మినిట్స్ ఇలా బాగా జస్ట్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే మనకి ఇది రెడీ అయిపోయినట్టే. ఇది సైడ్ డిష్ కింద మనం పెట్టుకోవచ్చు, ఏదైనా ముద్దకూర ఇంకోటి వండేటప్పుడు ఫ్రై లాగా అలా పెట్టుకొని తినవచ్చు. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఇది ఈవినింగ్ కానీ ఉదయం కానీ టిఫిన్ తోటి కానీ లేకపోతే మామూలుగా స్నాక్ లాగా కూడా తినేయచ్చు. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఇది కారం వేసుకో, కారం ఇష్టం లేని వాళ్ళు ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఎండుమిర్చి కారం పొడి మేము ఎక్కువగా వాడము తినము అనుకుంటే ఎండుమిర్చి పోపులో కొంచెం ఎక్కువ ఎండుమిర్చి ఒక 4-5 ఎండుమిర్చి చిక్కి వేసుకోవచ్చు. లేనప్పుడు ఇలా బాగానే ఉంటుంది. ఇలా ఎందుకంటే జీలకర్ర ధనియాలు వాటి తాలూక స్మెల్ వాటి ఘాటు వస్తుంది ఇందులో, అందువల్ల మనం ఇలా పొడి కారం కొంచెం వేసాను నేను. మీకు మిరపకాయలు కావాలి కారం ఇంట్రెస్ట్ లేదనుకుంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేయకండి, ఎండుమిర్చి వేయాలి వేస్తే. ఇంకా ఇలాగా 5 మినిట్స్ వేపేసి కొంచెం మీడియంలోనే మంట ఉండాలి, బాగానే ఉంటుంది ఇది. ఇలా బాగా వేయించేయాలి 5-7 మినిట్స్ వేపాలి. ఇగోండి మనది అప్పుడే 5 మినిట్స్ అయిపోతుంది వేగి. ఇంకా 1-2 మినిట్స్ జస్ట్ ఆయిల్ కూడా ఎక్కువ వేయకండి, ఇలా పొడి పొడిగా ఇలాగే ఉండాలి. సైడ్ డిష్లో కూడా బాగుంటుంది చాలా. ఎవరు వచ్చినా కూడా మీ ఇంటి గెస్ట్లు వచ్చేటప్పుడు పెట్టి చూడండి ఏంటి వెరైటీ అని అడుగుతారు. ఎందుకంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళు మేము పెడుతుంటే వాళ్ళు అలాగే అడుగుతున్నారు, ఎప్పుడు మేము చేయలేదు, మా అమ్మ వాళ్ళు కూడా చెప్పలేదు ఏంటిది ఎప్పుడు లేదంటే మేము బీరకాయ వండినప్పుడు అంతా ఇలా వండుతూ ఉంటాము అని చెప్పాను. కాబట్టి మీరు కూడా చెప్పండి, అందరికీ తెలిస్తే మంచిదే కదా. న్యూట్రిషన్ ఉన్న వాల్యూస్ ఉన్న వంటలు మళ్ళీ ఇప్పుడు వండుకోవాలి, అన్ని హోటల్ ఫుడ్ అవి తినకుండా ఏదో వారానికి ఒకసారి 2 సార్లు అయినా ఇలాంటి వండుతూ ఉంటే బాగుంటుంది ఆరోగ్యం. మనం హెల్దీగా ఉంటే కదా పిల్లలకి అందరికీ బాగుంటుంది. వంటలు ఉన్న అమ్మలు కానీ అక్కలు కానీ బాగానే ఉంటే పిల్లలకు కూడా మనం బాగా చూడగలం. మనం పిల్లలకి వీటి వాల్యూస్ చెప్పాలి, చెప్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, రానున్న కాలంలో ఉపయోగపడుతుంది. అంతా హోటల్ ఫుడ్ మీద ఆధారపడితే హెల్త్లు ఇప్పుడే చాలామందివి పాడై ఉన్నాయి. కాబట్టి ఇది పీచు పదార్థం, చాలా మంచిది మలబద్ధకానికి చాలా మంచిది ఇది. ఇది కంపల్సరిగా మీరు బీరకాయ వండేటప్పుడు వండి చూడండి, షేర్ చేయండి, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఓకే తయారైపోయింది ఇది. ఇక్కడ డిష్ చేసుకొని మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఇదేమో కర్రీ ఇది చపాతీతోటి తినొచ్చు, రైస్ తోటి తినొచ్చు, అంతా తయారైపోయింది. ఓకే థ్యాంక్ యూ.